नमस्ते प्रतिमाता विलुवैनदि प्रति दृश्यम अरुदैनदि वेलकम टू एपी व्यू नेनु जोष्ण मुंदुगा हेडलाइन्स పంజాగుట్టలో నాగార్జున సందడి కుటుంబ సమేతంగా సాయిబాబా దర్శనం బాలీవుడ్ టూ స్టేట్స్ పై టాలీవుడ్ నిర్మాత కన్ను చిత్ర హక్కులను కొనేసిన పీవీపీ సచివాలయంలో రెండు ప్రభుత్వాలకు కేటాయించవలసిన భవనాలపై ప్రతిష్టంభన నెలకొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన కోసం కేటాయించిన హెచ్ బ్లాక్ను చంద్రబాబు నిరాకరించడంతో పరిస్థితి మొదటికొచ్చింది ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు హెచ్ బ్లాక్లో కొలువు దిరడానికి బాబు నిరాకరించాడు దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేశారు అధికారులు దీంతో సచివాలయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాలన కోసం సచివాలయంలో భవనాల కేటాయింపు గందరగోళంగా తయారైంది ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే రెండు రాష్ట్రాలకు పాలనపరమైన అవసరాల దృష్ట్యా గవర్నర్ నరసింహన్ అనుమతితో భవనాలను గుర్తించి కేటాయించారు అందులో భాగంగా సచివాలయంలోని హెచ్ బ్లాక్ను ఆంధ్రప్రదేశ్ పాలనకు కేటాయిస్తూ అవసరమైన మరమ్మతులు సైతం చేపట్టారు ఎన్నికలు ముగిసాయి ఫలితాలు వచ్చాయి ఇరు రాష్ట్రాలకు ఎవరెవరు సీఎంలో తేలిపోయింది సీమాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హెచ్ బ్లాక్ తనకు వద్దని లేఖ రాశారు దీంతో కంగుతిన్న ఉన్నతాధికారులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు ఇక సచివాలయంలో ఇరు ప్రాంతాల ఉద్యోగుల కోసం కేటాయించిన బ్లాకుల విషయం కూడా వివాదాస్పదంగా తయారైంది దీంతో రెండు రాష్ట్రాల సీఎంలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తరువాతే పరిష్కరించుకుంటారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు దీంతో భవనాలు శాఖాధిపతుల కార్యాలయాలు సచివాలయ బ్లాకుల కేటాయింపులపై విడుదల చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు దీంతో జూన్ 2 తరువాత బ్లాకుల వ్యవహారం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు హైదరాబాద్ లోని కుందన్బాగ్ లో తెలంగాణ సీఎం తాత్కాలికంగా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకు అక్కడి మంత్రులు క్వార్టర్స్ లోని 3-4 బ్లాకులను సీఎం క్యాంప్ ఆఫీస్ కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తొలుత బేగంపేటలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయాన్ని కేటాయించగా వాస్తు దోషం కారణంగా మార్చాలని కేసీఆర్ సూచించారట దాంతో ఆ భవనానికి మరమ్మతులను ప్రారంభించారు కుందన్బాగ్ క్వార్టర్స్ లో తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కొలువు దీరనుంది కుందన్బాగ్ లోని 3-4 నంబర్ క్వార్టర్లు క్యాంప్ ఆఫీస్ కేసీఆర్ నివాసంగా మారనున్నాయి ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం ఈ క్వార్టర్స్ లో ఉంటున్న అధికారులను తక్షణమే ఖాళీ చేయాలంటూ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పానిగ్రహి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు 3 నంబర్ క్వార్టర్లో ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి నివసిస్తూ ఉండగా 4 నంబర్ క్వార్టర్స్లో పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధన సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అశ్విని కుమార్ పరీడా ఉంటున్నారు వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు ఏకే పరీడాకు కుందన్బాగ్ కావేరీ బ్లాక్లోని ఫ్లాట్ నెంబర్ T7/1 మహేందర్ రెడ్డికి T2/4 ప్రభుత్వ క్వార్టర్లను కేటాయించారు గ్రీన్ ల్యాండ్స్ లోని సీఎం క్యాంపు ఆఫీస్నే తెలంగాణ సీఎంకు కేటాయించాలని మొదట నిర్ణయించారు అయితే వాస్తు దోషం ఉందంటూ కేసీఆర్ దానిపై విముఖత చూపారు కేసీఆర్ తన ఇంటిని క్యాంప్ ఆఫీస్గా వినియోగించుకోవాలని తొలుత భావించిన ఆ ఇల్లు చిన్నగా ఉంటుందని పార్కింగ్కు ఇబ్బందినని అధికారులు స్పష్టం చేశారు దీంతో కుందన్బాగ్లోని క్వార్టర్స్ను పరిశీలించి అక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది దీంతో రెండు క్వార్టర్లను కలిపి క్యాంపు కార్యాలయంగా మార్చనున్నారు
టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కలిశారు. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సహాయ సహకారాలు అందచేయాలని ఈ సందర్భంగా వారు కేసీఆర్ ను కోరారు. కేసీఆర్ ను కలిసిన వారిలో రామానాయుడు, మురళీ మోహన్, సురేష్ బాబు, అలీ వేణుమాధవ్, అశోక్ కుమార్, శివకృష్ణ, కేఎస్ రామారావు తదితరులు ఉన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున వారిని అభినందించడానికి రావడం జరిగింది. వారు ఎంతో అద్భుతంగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకుని వారు మా శుభాకాంక్షలను అందుకోవడం జరిగింది. ఫ్యూచర్ లో మాకు పూర్తి సహకారాన్ని సహాయాన్ని అందిస్తారని కూడా చెప్పడం జరిగింది. ప్రముఖ నటుడు నిర్మాత మోహన్ బాబు కేసీఆర్ ను కలిసి అభినందన తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ భేరి మోగించడంతో ఆ పార్టీ అధినేతను మోహన్ బాబు కలిశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి గెలిచిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ కు కేసీఆర్ ఆప్తదని ఆయన చెప్పారు. కేసీఆర్ గారు ఆయన పరిపాలనలో తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే నాకు మంచి ఆత్మీయులు ఆయన ఎన్టీ రామారావు గారికి అత్యంత ఆత్మీయుడు కేసీఆర్ గారు. ఇది మీకు తెలియదు, నాకు తెలుసు ఆ సంగతి. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనలో తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ పేదవాళ్ళ భూముల్ని వేల వేల ఎకరాలు భూ కబ్జా చేసేశారు చాలామంది. ముందు వాళ్ళందరి దగ్గర లాక్కొని పేద ప్రజలకు ఇవ్వమని ఆయన రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.